సాదా సీదాకా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా చాలా తక్కువ సమయంలోనే స్టార్ గా ఎదిగి సౌత్ ఇండియా మొత్తంలో ప్రభావాన్ని చూపిస్తున్నాడు ఇళయ దళపతి విజయ్. తరదైన నటనతో సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను అలరిస్తున్న అతడు ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లితో వారసుడు అనే సినిమాను చేశాడు. ఈ సినిమా తమిళ వర్షన్ 11వ తేదీనే విడుదలైనా తెలుగులో 14న వచ్చింది. ఈ నేపథ్యంలో విజయ్ నటించిన వారసుడు మూవీకి ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన తాజా చిత్రమే వారసుడు. వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ మూవీలో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. దీన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పివిపి బ్యానర్లపై దిల్ రాజు శిరీష్ నిర్మించారు. ఇందులో శరత్ కుమార్, ప్రభు, ప్రకాష్ రాజ్, ఖుష్బు, జయసుధ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి ఎస్ తమన్ సంగీతం అందించాడు. ఇళయ దళపతి విజయ్ మార్కెట్ తో పాటు వారసుడు లేదా వారీసు మూవీపై నెలకొన్న అంచనాలకు అనుగుణంగా ఈ సినిమా హక్కుల కోసం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. ఫలితంగా భారీ ధరలకు ఈ రైట్స్ ని కొనుగోలు చేసుకున్నారు. ఇలా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని 137.90 కోట్లు బిజినెస్ ను జరుపుకుంది. వారసుడు చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు మంచి స్పందనే వచ్చింది. ఫలితంగా నైజాంలో 1.33 కోట్లు, సీడెట్ లో 39 లక్షలు, ఉత్తరాంధ్రలో 36 లక్షలు, ఈస్ట్ లో 19, వెస్ట్ లో 17 లక్షలు, గుంటూరులో 18 లక్షలు, కృష్ణాలో 19 లక్షలు, అలాగే నెల్లూరులో 13 లక్షలతో కలిపి 2.94 కోట్ల షేర్, 5.40 కోట్ల గ్రాస్ వసూలయ్యింది. రెండు రోజుల్లో వారసుడు చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ బాగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో 2.73 కోట్లు, సీడెడ్ లో 84 లక్షలు, ఉత్తరాంధ్రలో 76, ఈస్ట్ లో 37, వెస్ట్ లో 34 లక్షలు, గుంటూరులో 36 లక్షలు, కృష్ణాలో 38 లక్షలు, నెల్లూరులో 26 లక్షలతో కలిపి 6.04 కోట్లు షేర్, 11.20 కోట్ల గ్రాస్ వసూలయ్యింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా క్రేజీ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందిన వారీసు మూవీ తమిళ వర్షన్ జనవరి 11న విడుదలైంది. విజయ్ నటించిన ఈ సినిమాకు అన్ని ఏరియాల్లోనూ ఓ మోస్తారు వసూళ్లు వస్తున్నాయి. ఇలా 5 రోజులకు కలిపి ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 150.50 కోట్ల గ్రాస్ తో పాటు 68.40 కోట్ల షేర్ ని రాబట్టింది. ఫలితంగా బాక్సాఫీస్ దగ్గర పోరాటం చేస్తోంది. ఇక ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఎంత రావాలో ఇప్పుడు చూద్దాం. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన వారసుడు మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా 137.90 కోట్ల బిజినెస్ చేయగా 5 రోజుల్లో 68.40 కోట్లు రాబట్టింది. అంటే మరో 70.60 కోట్లు వస్తేనే ఇది క్లీన్ హిట్ అవుతుంది. ఇక తెలుగులో దీనికి 14 కోట్లు బిజినెస్ జరిగింది. అంటే 15 కోట్ల టార్గెట్ కు ఇంకా 8.96 కోట్లు వసూలు కావాలి.